పట్టణ జీవితంలో ఉదయం బ్రెడ్ తినటం చాలా సాధారణం. చాలామంది ప్రజలు బ్రెడ్తో రోజు ప్రారంభిస్తారు. ఇది కాకుండా ప్రజలు శుద్ధి చేసిన మైదా పరాటా, పూరి, కుల్చా, నాన్ మొదలైనవి తినడానికి కూడా ఇష్టపడతారు. పిజ్జా, బర్గర్, మోమోస్, బిస్కెట్ మొదలైన వాటిని తయారు చేయడానికి మైదా ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో గోధుమ పిండిని కూడా ఉపయోగిస్తే మంచిది. మైదా మన ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. వాస్తవానికి గోధుమ పిండి, మైదా రెండు గోధుమల నుంచి తయారవుతాయి, కానీ రెండింటినీ తయారు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి మైదాని తయారు చేసేటప్పుడు గోధుమ పైన ఉన్న షెల్ తొలగించబడుతుంది. ఇది అద్భుతమైన ఆహార ఫైబర్. ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైన అంశాలు. అయితే మైదాను తయారు చేసే ప్రక్రియలో ఫైబర్ తొలగించబడుతుంది. దీనివల్ల పోషకాలు, డైటరీ ఫైబర్ అందరూ సేవ్ చేయబడవు. మైదా పేగుల నుంచి తేలికగా బయటికి రాదు. వాస్తవానికి ఫైబర్ లేనప్పుడు మైదా చాలా జిడ్డుగా, చిక్కగా మారుతుంది. దీని కారణంగా ఇది పేగుల్లో అంటుకోవడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది. ఇది అజీర్ణానికి కూడా కారణం కావచ్చు. కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. క్రమంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే, కొలెస్ట్రాల్ పెంచుకోకూడదు అనుకుంటే శుద్ధి చేసిన మైదా తినటం మానుకోండి. రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆహ్వానం పలికినట్టే. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉంటే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రోటీన్లు చాలా నామమాత్రంగానే ఉంటాయి. మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇక బేకరీ ఉత్పత్తుల్లో వాడే సోడియం మెటాబైసల్ఫేట్, బెంజోయిక్, సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనుషులకు తీవ్రంగా హాని కలిగించే రసాయనాలే. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులకు వీటితో మరింత ముప్పు ఉంది. నిజానికి 90% బేకరీ ప్రోడక్ట్స్కి మైదానే ముడి సరుకు. బేకరీ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ని వాడుతుంటారు. అసలు అవేంటో, వాటితో వచ్చే హాని ఏంటో చాలామందికి తెలియని విషయం. కేక్ ఎంతో మధురం, పిజ్జా, బర్గర్, బన్ మంచి రుచిగా ఉన్నాయి కదా అని బేకరీ ప్రోడక్ట్స్ని లాగించేయటం కాదు. అందులో మైదా, మినరల్ ఆయిల్, అజినమోటో, ప్రిజర్వేటివ్స్, డాల్డా, శాక్రిన్, షుగర్ వంటి ఆరోగ్యాన్ని కుళ్ళబొడిచేవి ఉంటాయన్న స్పృహతో ఉండాలి. సాధ్యమైనంత వరకు బేకరీ ప్రోడక్ట్స్, చైనీస్ ప్రోడక్ట్స్, మైదా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇకనైనా మనం మాయదారి మైదాకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని రక్షించుకుందాం.